వైద్య రంగం బెలూన్లో ఊదిన గాలి లాంటిది. బెలూన్లో గాలి సరిగ్గా నింపితేనే దాన్ని మనకు కావలసిన పిల్లి కోతి బొమ్మలుగా చేసుకోవచ్చు. అదే గాలి ఎక్కువగా ఉంటే బెలూన్ పేలిపోతుంది. వైద్య రంగం కూడా అంతే. దీని వివరణ ఏమనగా, బెలూన్లో తగిన గాలి నింపితే పిల్లలు ఆడటానికి చక్కని బొమ్మలను తయారు చేయవచ్చు. అతిగా గాలిని నింపితే బుడగలు పగిలిపోతాయి. అదేవిధంగా ప్రపంచంలోని వైద్య రంగం సముచితంగా ఉన్నప్పుడు మానవ ఉనికికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దానికి అధిక ప్రాధాన్యత ఇస్తే మానవ ఉనికికి గొప్ప కష్టాలను కలిగిస్తుంది. మన పూర్వీకులు మంచి ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యంతో యుగాలుగా జీవించారు. మనము పాతకాలపు ఆహారపు అలవాట్లకు తిరిగి మరలాలి. మనము జాగ్రత్తగా ఉన్న మానవ దురాశ కారణంగా ప్రపంచ వాతావరణం దిగజారుతున్నందున మన ఆరోగ్యం కొన్నిసార్లు చెడిపోతుంది. దీనికోసం అమ్మ సూచించిన సహజ ఔషధాలను ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితులలో వైద్య రంగంపై ఆధారపడాలి, కానీ వైద్య రంగంపై అతిగా ఆధారపడకూడదు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.